ఇప్పుడు ఎప్పుడు కూడా మహిళలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ మహిళా శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆస్తిలో సమాన హక్కు మొదలుకొని డాక్రా సంఘాలు పెట్టి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి అదే సమయంలో ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టి కడాన ఆర్టీసీ కండక్టర్లుగా డ్రైవర్లుగా మా ఆడబిడ్డలు రాణించగలతారని నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే అలాంటి ఆడబిడ్డల కోసరం మా మహిళల కోసరం నా ఆడబిడ్డల కోసరం ఈ రోజు ఒక మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా ప్రతి ఒక్క మహిళ ఒక మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం కుటుంబ బాధ్యత మీకు అప్పజెప్పాలని నా ఆలోచన అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం ఈ రోజు హామీ ఇస్తున్నాను తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒకరి నిబంధన లేదు ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురుంటే నలుగురికి ఇస్తా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా మీ ఖర్చులు పెరిగాయి దుర్మార్గుడి దీపం ఆరిపేస్తున్నాడు అందుకే మళ్ళా దీపం వెలిగిస్తా అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇక్కడ ఇండస్ట్రీ తెస్తాం ఉద్యోగాలు ఇస్తాం రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా ఎంత తమ్ముళ్ళు ఎంత 3000 రూపాయలు ఇస్తా ఇస్తాం తెలుగుదేశం పార్టీ రైతుకు సంవత్సరానికి 20000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20000 వరకు ఇచ్చేటిగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం పేదవారిని ధనికుల్ని చేయడం పూర్ టు రిచ్ ఇది నా సంకల్పం ఇది నా సంకల్పమే కాదు ఇది చేసి ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడు ఎవడు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధనికుండి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యంతో పేదవాడిని ధనికుండి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఇది సాధించి తీరతానని మరొక్కసారి తెలియజేస్తున్నా అది మేనిఫెస్టో కాదు మాయా ఫెస్టో అని అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన 3 సార్లు ప్రజలకు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చి మోసం చేశాడో అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోలో ఉన్నది ఎన్ని అమలు చేశాడో ఒకసారి డిస్కషన్కి వస్తే అర్థమైపోతుంది నిజంగా పాత వదిలేద్దాం 14-19 ఎలక్షన్లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో 600 హామీకి పైగా ఇచ్చాడు ప్రజల్ని మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ వచ్చిన తర్వాత ఎన్ని హామీలు అమలు చేశాడు ఏవి కూడా చేయలేని పరిస్థితి అందుకే ప్రజలు ఆయన్ని నమ్మక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు లాగా తానిచ్చిన మాట మీద నిలబడతారని ఆయన్ని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే తానిచ్చిన మేనిఫెస్టోలో
ప్రతి ఒక్కటి కూడా దాదాపుగా 98.5% ఆయన అమలు చేశాడు కాబట్టి ఈ రోజు జగనన్నని ప్రతి ఒక్కరు మళ్ళీ మళ్ళీ నువ్వే రావాలి అంటుంటే అది చూసి సహించలేక కడుపు నొప్పితో ఏ విధంగా అబద్ధపు మానిఫెస్టో అది మినీ మానిఫెస్టో అంట అంటే ఫేస్ వాల్యూ లేని వాళ్ళు ఫేస్ బ్యానర్ లో మానిఫెస్టోలు రిలీజ్ చేసుకుంటూ పోతున్నారు సో ఈయన మానిఫెస్టో 1 మానిఫెస్టో 2 మానిఫెస్టో 3 కాదు కదా 30 ఇచ్చినా ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఎందుకంటే రైతుల్ని ఆదరిస్తాం మహిళల్ని ఆదరిస్తాం యువతని ఆదరిస్తాం అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రి అయినప్పుడు 2014 లో ఏ విధంగా రైతులకు మాఫీ చేయాల్సిన రుణమాఫీని ఏ విధంగా ఎగ్గొట్టి రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యాడో మనం కళ్ళారా చూసాం అలాగే యువతకి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఇంటింటికి జాబ్ ఇస్తాను లేకపోతే 2000 నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసి తన లోకేష్ అంటే తన బిడ్డకు మాత్రమే ఈ రోజు దొడ్డిదారులో మంత్రిని చేసుకొని అందనం ఎక్కించాడు రాష్ట్రంలో ఉన్న యువతని మోసం చేసాడు నిరుద్యోగ భృతి కూడా ఇక ఎలక్షన్స్ వస్తున్నాయి అనగా 1 2 నెలల ముందు ఇచ్చి వాళ్ళని మోసం చేయాలనుకున్న విషయం వాళ్ళు కూడా గమనించారు అలాగే మహిళలకు అందనం ఎక్కిస్తాడంట ఆడవాళ్ళకి ముఖ్యంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఏ విధంగా 14200 కోట్ల అసలు వడ్డీతో సహా మాఫీ చేస్తారని చెప్పి చేయకుండా వారిని అప్పుల పాలలో చేసి వాళ్ళని ఏ గ్రేడ్ నుంచి డి గ్రేడ్ లోకి పంపించేసి ఈరోజు నేను ఏదో చేస్తానంటే వాళ్ళు ఏ విధంగా నమ్ముతారు సున్నా వడ్డీకి కూడా పంగనామాలు పెట్టి ఆడవాళ్ళ జీవితాలతో చలగాటమాడాడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సెంట్ భూమి కూడా ఆడవాళ్ళకి ఇవ్వకుండా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఇస్తే అది శవాలు పాతేయడానిక అది సమాధి కట్టడానిక అని వెటకారంగా మాట్లాడినవాడు ఈ రోజు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి 15000 ఇస్తాను అంటే ఏ విధంగా ప్రజలు నమ్ముతారు చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నాను నమ్మక ద్రోహానికి ప్యాంటు షర్టు వేస్తే అది చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర ప్రజలకు తెలుసు మోసానికి మీసం గడ్డం పెడితే అది చంద్రబాబు నాయుడు అని ఈ రాష్ట్ర ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు చీటింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అంటే చంద్రబాబు నాయుడు అనేది అందరూ కూడా తెలుసుకున్నారు కాబట్టి రాబోయే 2024 లో కూడా 175కి 175 జగనన్నకే వేయాలని నిన్న మహానాడుతో పూర్తిగా ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎందుకంటే గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు నొక్కేస్తూ పోతున్నాడు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాడు అన్నారు మరి ఈరోజు అదే బటన్లు నొక్కే కార్యక్రమం మేము చేస్తాము అని చెప్పి దొంగ మేనిఫెస్టోను మీరు తీసుకొచ్చారు ఈరోజు మీరు చేసిన 6 హామీలు కూడా దాదాపుగా 3 వైఎస్ఆర్సీపీవే 2 మొన్న కర్ణాటకలో మరి ఎవరైతే బీజేపీ వాళ్ళు పెట్టారో ఆ మేనిఫెస్టోలో నుంచి 1 దొంగలిచ్చావు అలాగే కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టోలో నుంచి 2 దొంగలిచ్చి మొత్తానికి 6 హామీలు నిన్న అనౌన్స్ చేశావు అంటే 14 ఏళ్ళ అనుభవం ఉందని చెప్పుకోవడమే కానీ సొంతంగా నీ బుర్రలో నుంచి ఒక మంచి ఆలోచన ఒక మంచి మేనిఫెస్టోలో పెట్టడానికి సంక్షేమ పథకం కూడా నీకు రాలేదు అంటే ప్రజలంటే నీకు ప్రేమ లేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి నీకు లేదు అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు ముఖ్యంగా చాలా హాస్యాస్పదమైనది ఏంటంటే మరి సంపదని సృష్టిస్తారంట చంద్రబాబు నాయుడు 150,000 కోట్ల రూపాయల ఆస్తులు మనకి తెలంగాణ రావాల్సి ఉంటే తాను చేసిన ఎదవ పని నోటు ఓటుకు నోటు కేసు వల్ల అక్కడ వదిలేసి పారిపోయి వచ్చి మనని అప్పులో ఊబిలోకి దించాడు అలాగే మీరు చూస్తే ఆయన చేసిన అప్పులు ఎవరికిచ్చాడో లెక్క పక్క లేదు ప్రజలకైతే ఒక రూపాయి లేదు అభివృద్ధి ఒక రూపాయి చేయలేదు మొత్తం హైదరాబాద్లోనూ తన బినామీల పేర్ల మీద ఎక్కడెక్కడ దాచుకున్నాడో అందరికీ అర్థమైన విషయమే ఇక ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజుకి ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలే ఉంది మరి ఏ విధంగా సంపద సృష్టిస్తాడో మనకైతే అర్థం కాలేదు ఇక చాలా గొప్ప విషయం ఏంటంటే పూర్ టు రిచ్ చేసేస్తాను అంటున్నాడు ఈరోజు 2 ఎకరాల చంద్రబాబు నాయుడు ఏ విధంగా 2000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు సంపాదించుకొని ఏ విధంగా రిచెస్ట్ ఎమ్మెల్యే ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అని అన్ని పేపర్లో టీవీల్లో వేస్తున్నారంటే పోర్ టు రిచ్ అనేది చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజల్ని దోచుకొని అయ్యాడో అర్థమవుతుంది ఏ పూరు ఇంతవరకు ఈయన పరిపాలనలో రిచ్ కాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద కుటుంబంలో పిల్లలకి
విద్య గాని అందరికీ వైద్యం గాని ముఖ్యంగా మహిళా స్వాధికారత దిశగా మహిళకి స్వావలంబన ఇచ్చే విధంగా 45 నుంచి 60 ఏళ్ల వాళ్ళకి చేయత ఇస్తూ డ్వాక్రా వాళ్ళకి ఆశ్రయం ఇస్తూ సున్నా వడ్డీ ఇస్తూ వారు ఉండడానికి ఇల్లు ఇస్తూ ఏ విధంగా కుటుంబాన్ని మొత్తం పైకి తీసుకొస్తున్నారో మనం చూస్తున్నాం దాన్ని పూర్ టు రిచ్ అనటం ఈ రోజు రాష్ట్రంలో అందరూ మహిళలు కూడా చాలా సుఖంగా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా నిన్న మహానాడు మానిఫెస్టోతో వైఎస్ఆర్సీపీకి వై నాట్ వై 175 అనే స్థాయికి ఈ రోజు అందరూ కూడా మాట్లాడే దిశగా వచ్చారు అంటే నాలుగేళ్లలోనే జగన్ మోహన్ రెడ్డి గారు చిన్నవాడైనా పెద్ద మనసుతో తాను ఇచ్చిన మానిఫెస్టోలోని ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ముసలోడు ఈ 4 ఇయర్స్ జగన్ గారిని కాపీ కొట్టడానికే ప్రయత్నిస్తున్నాడు తప్ప ఎక్కడ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు అనేది అర్థం చేసుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి ఇదే చంద్రబాబు నాయుడికి చివరి మానిఫెస్టో చివరి ఎలక్షన్లు కూడా ఎవరు నమ్మరు అనేది అర్థం చేసుకోవాలి